కెమెరా కెమెరా కెమెరా, మంచి కెమెరా మొబైల్ ఏదంటే? యువర్ థింకింగ్ గూగుల్ పిక్సెల్ ఉందిగా. ఓకేరా, చాలా బాగా చేసి విత్ ప్లెజర్. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం గూగుల్ పిక్సెల్ 8a మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్తో పాటు కెమెరా ఈ మొబైల్లో స్పెషల్ కాబట్టి కెమెరా ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. చాలా అంటే చాలా మంది కొత్త మొబైల్స్ కొనేది మంచి కెమెరాస్ వస్తున్నాయనే కదా, అవునా కదా? మీరే చెప్పండి, మీలో కూడా కెమెరా లవర్స్ ఉంటే మీకోసమే ఈ గూగుల్ పిక్సెల్ 8a మొబైల్. ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసే ముందు ఒక్కసారి ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. ప్రస్తుతానికి ఈ మొబైల్ ప్రైస్ అయితే 53,000 అయితే ఉంది. కొద్ది రోజులు వెయిట్ చేయండి, 40,000 లోపు కూడా వస్తుంది. అప్పుడు తీసుకోవడానికి ఇది బెస్ట్ మొబైల్ అని చెప్తాను. కెమెరా అనే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక మీరు కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. ఇక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి మనకి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన పిక్సెల్ 8 అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది. అలాగే దాని కింద మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. రెండు అంటే రెండు పేపర్ వర్క్స్ ఉన్నాయి. అలాగే దాని కింద మనకి టైప్ సి టు టైప్ ఏ కేబుల్ కూడా ఉంది. అంతే, దీంట్లో మీకు టీపీ కేస్ రాదు, చార్జర్ కూడా రాదు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువైందని అనుకుంటున్నాను, ఎందుకంటే మొబైల్ అంతా వర్తిగా కూడా అనిపించట్లేదు. డిజైన్ అయితే కాపీ పేస్ట్ చేశారు, మీకెలా అనిపించిందో కింద కమెంట్ లో చెప్పండి. నాకైతే రొటీన్ గా అనిపించింది. ఇక ఈ కెమెరాలో అయితే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేనైతే ఇన్ని ఫీచర్స్ గురించి చెప్పి మీ తల నేనేం తినను, కానీ ఒక 4 మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి చెప్పుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ అయితే నేను లాస్ట్ టైం వచ్చిన గూగుల్ పిక్సెల్ 7a తో కంపేర్ చేసి అయితే చెప్తాను. గూగుల్ పిక్సెల్ 7a ప్రస్తుతానికి ఆఫర్ తో కూడి 34,000 కి వస్తుంది. 34,000 పెట్టి ఆ మొబైల్ తీసుకోవాలా, లేదంటే ఆల్మోస్ట్ 50,000 వరకు పెట్టి ఈ మొబైల్ తీసుకోవాలా? ఈ రెండు మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి అయితే ముందుగా చూసుకుందాం. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తోనే వస్తుంది. కొంచెం విక్టర్స్ ఇచ్చుంటే బాగుండదు, ఎందుకంటే 50,000 పెట్టారు కదా, మేబీ కింద పడితే కనుక ఖచ్చితంగా పగిలిపోతుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఇచ్చారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. IP67 వాటర్ రేటింగ్ తో వస్తుంది. కెమెరా డిజైన్ మనకి గూగుల్ పిక్సెల్ 7a లో ఏ విధంగా ఉందో అదే డిజైన్ తో అయితే వస్తుంది. 7a మొబైల్ యొక్క కార్నర్స్ ఫ్లాట్ గా ఉంటాయి, దీని కార్నర్స్ మాత్రం రౌండ్ గా ఇచ్చారు గుడ్డు లాగా. చుట్టూ బెజల్స్ అన్ని కూడా కొంచెం తిక్కుగా ఉన్నాయి, కొంచెం సన్నగా ఇచ్చింటే బాగుండేది. ఇదండి దీని ఫైనల్ బిల్డ్ క్వాలిటీ. ఇంకా లుక్ వచ్చేసి నాకైతే ఈ మొబైల్ యొక్క లుక్ బాగుంది. కాకపోతే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వచ్చింది కదా, అదొకటి నచ్చలేదు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫినిషింగ్ ఇచ్చారు కదా, అది కూడా నచ్చలేదు. కాకపోతే డిజైన్ మాత్రం ఈసారి కొంచెం రౌండ్ షేప్ లో వచ్చింది కాబట్టి వెరైటీగా బాగా కనిపిస్తుంది. కలర్స్ కూడా 4 కలర్ వేరియంట్స్ వచ్చింది. 4 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ కెమెరా మొబైల్ కాబట్టి మనం ముందుగా కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ టైం పిక్సెల్ 7a తో పోలిస్తే సేమ్ అవే సెన్సార్స్ తీసుకొచ్చారు, కాకపోతే ఫ్యూచర్స్ అనేది పెంచారు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 64+13MP. ఫ్రంట్ కూడా సేమ్ 13MP ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. OIS కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. సెకండరీ కెమెరా 13MP అల్ట్రా వైడ్ కెమెరా, ఇది కూడా OIS కి సపోర్ట్ చేస్తుంది. గూగుల్ కెమెరా యాప్ నుంచి ఫోటోస్ తీస్తాం కాబట్టి మనకైతే ఫోటోస్ చాలా బాగా వస్తాయి. గూగుల్ కెమెరా యాప్ ని ఇతర బ్రాండ్ వాళ్ళు వాళ్ళ ఫోన్లలో వాడడానికి ట్రై చేస్తుంటారు, చాలా మంది ఇష్టపడుతుంటారు కూడా. ఈ మొబైల్ యొక్క కెమెరాస్ తో తీసిన ఫొటోస్ ని ఇతర బ్రాండ్స్ యొక్క కెమెరా మొబైల్ తో కంపేర్ చేసి అస్సలు చూడలేము. ఈ కెమెరాలో బెస్ట్ టేక్ అనే ఒక ఫ్యూచర్ అయితే ఉంది. ఈ ఫ్యూచర్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక ఫోటో దిగినప్పుడు ఒక 2-3 ఫోటోలు అయితే అది తీసి పెట్టుకుంటుంది. అందులో మనకి ఏది బెస్ట్ అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసి మనకైతే చూపిస్తుంది. దీంట్లో మరొక ఫ్యూచర్ కూడా ఉంది, అదేంటంటే ఆడియో మ్యాజిక్ ఎరేజర్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎక్కడైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బయట నాయిస్ క్యాన్సలేషన్ చేసి మనకి లైక్ కార్ల సౌండ్ కానీ గాలి సౌండ్ కానీ అదంతా తగ్గించి మన వాయిస్ అనేది క్లారిటీగా రికార్డ్ చేస్తుంది. దీంట్లో మరొక ఫీచర్ ఉంది, అది నైట్ సైట్. ఇది ఎప్పటి నుంచో ఈ మొబైల్ లో ఉంటుంది, కానీ ఈసారి మరికొంచెం ఇంప్రూవ్ చేసి అయితే తీసుకొచ్చారు. మనం ఫోటో దిగుతున్నప్పుడు బ్యాక్ సైడ్ ఉండే కొన్ని అవసరం లేని థింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఎరేజ్ చేసే ఆప్షన్ అయితే ఈ మధ్య చాలా మొబైల్స్ లో కూడా ఇస్తున్నారు, ఇందులో కూడా ఉంది. ఎవరైతే కెమెరాస్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అనుకుంటారో, కెమెరాస్ గురించి మొబైల్స్ తీసుకుంటా అనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ సెట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువైంది, కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది, అప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పుడు తీసేసుకోండి.
ఈ మొబైల్ లో టెన్సర్ G3 అనే ప్రాసెసర్ అయితే వాడారు. ఇది గూగుల్ వాళ్ళ సొంత ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి ఇంకే మొబైల్ లో కూడా కనిపించదు. దీంట్లో అయితే టైటన్ M2 అనే మరొక సెక్యూరిటీ ప్రాసెసర్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మొబైల్ హ్యాకర్స్ నుంచి మన మొబైల్ ని కాపాడుతుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ, Android 14 మీద రన్ అవుతుంది. అలాగే 7 ఇయర్స్ వరకే అప్డేట్స్ అయితే ఇస్తారు. అన్నిటికన్నా ముందుగా ఈ మొబైల్ లోనే అప్డేట్స్ అయితే తొందరగా కూడా ఇస్తారు. అలాగే సామ్సంగ్ లో వాడే 2 స్పెషల్ ఫీచర్స్ కూడా ఈ మొబైల్ లో ఉన్నాయి. దీంట్లో మొదటిది వచ్చేసి సర్కిల్ టు సెర్చ్. మనం ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ చూస్తున్నప్పుడు ఏదైనా థింగ్ నచ్చింది అనుకో, దాంట్లో సర్కిల్ చేస్తే కనుక మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. మనం ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మన చుట్టుపక్కల నాయిస్ అంతా తీసేసి మన వాయిస్ ని క్లియర్ గా ఎదుటి వాళ్ళకైతే వినిపించేలా చేస్తుంది. గూగుల్ మొబైల్స్ లో Gemini AI అనే ఫ్యూచర్ ఉంటుంది. ఇది మనకి ChatGPT లాగా వర్క్ చేస్తుంది. మనకి ఏదైనా స్క్రిప్ట్ కావాలనుకున్నా లేదంటే ఏదైనా ఫ్యూచర్ కావాలనుకున్నా కూడా దాన్ని అడిగితే మనకు చెప్పేస్తుంది. ఈ ప్రాసెసర్ ఇతర ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంతా పవర్ఫుల్ ఏం కాదు. 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 2000Hz బ్రైట్నెస్ కలిగి ఉంటుంది, 2 స్పీకర్స్ తో అయితే వస్తుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేసి మనకైతే డిస్ప్లే ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చారు. 4500mAh బ్యాటరీ, మనకి బాక్స్ లో అయితే ఛార్జర్ రాదు. మనం బయట కొనుక్కున్నా కూడా 18W కన్నా ఎక్కువ ఛార్జర్ అయితే సపోర్ట్ చేయదు. గూగుల్ ఫోన్స్ స్మూత్ గా ఉంటాయి కాబట్టి నార్మల్ గా వాడుకునే వాళ్ళకి ఈజీగా 1 డే వస్తుంది. మేము ఫోటోస్ ఎక్కువ దిగుతాము అనుకునే వాళ్ళకి మాత్రం 5 to 6 hours అయితే వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఛార్జింగ్ స్పీడ్ పెంచాల్సింది ఉండే ఇంకొంచెము. అలాగే వీడియోలు బాగా చూస్తున్న వాళ్ళైతే ఇంత చిన్న మొబైల్ ఎందుకు తీసుకున్నాను అనే ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. ఇదైతే నా చిన్న ఒపీనియన్. ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తెలుగులో ఎక్కడా లేదు కాబట్టి మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలని చెప్పేసి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. నవ్వుస్తుందేంటో నాకు.